Hey guys, welcome back to my channel. This is Anusha. ఈ రోజు వీడియోలో మన హైదరాబాద్లో ఉన్న కొత్త డైనోసరస్ థీమ్ పార్క్ చూడబోతున్నాము. సిటీ నుంచి ఒక 1 hour జర్నీ ఉంటుంది. పార్క్ నేమ్ వచ్చేసి డైనో వరల్డ్. రూట్ మ్యాప్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా ఈజీగానే ఉంటుంది. ఓవర్ఆర్ నుంచి వెళ్ళాలి. రోడ్స్ అన్నీ ప్రాపర్గానే ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. సో మా బాబుకి జస్ట్ హలో చెప్పమానండి. సో వాడు ఇంకా ఎక్స్ట్రా కూడా అడుగుతున్నాడు మిమ్మల్ని. సిటీకి కొంచెం అవుట్స్కర్ట్లోనే ఉంటుంది, అంటే పొలాల మధ్యలో ఉంటుంది. సో వచ్చామండి డైనో వరల్డ్కి. వెహికల్స్ పార్కింగ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా ప్లేసే ఉంచారు బయట అంతా కూడా, గేట్ బయట. సో ఇదే అండి గేట్, డైనో వరల్డ్ గేట్. సో ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఎదురుగా ఇది టికెట్ కౌంటర్ అన్నమాట. ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్కి 470 rupees ఇంక్లూడింగ్ జిఎస్టీ. చిల్డ్రన్ బిలో 3 feet మాత్రం ఫ్రీ. మా వాడు ఆల్మోస్ట్ 3 feet ఉన్నాడు, కొంచెం తక్కువ ఉన్నాడని చెప్పేసి వాళ్ళు ఏం టికెట్ అవసరం లేదని చెప్పారు. ఈ పార్క్ మొత్తం 5 acres ఉంటుంది అండ్ 30 different types ఆఫ్ డైనోసర్స్ ఉంటాయంట. ఇది వచ్చేసి ఫస్ట్ డైనో, చూడండి మనకు వెల్కమ్ చెప్తుంది. ఇక్కడే వీటిలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, సో మనకు కొన్ని స్టాచ్యూసే కాదు, దాని మూమెంట్స్ అండ్ సౌండ్స్ కూడా ఉంటాయి. చాలా రియలిస్టిక్గా అనిపిస్తూ ఉంటాయి. అక్కడ మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా, అక్కడ రాసి ఉంటాయి అన్నమాట. ఆ జా లైన్ చూసారా, సో మొత్తం చాలా రియలిస్టిక్ అనిపిస్తుంది. మైన్యూ డీటెయిల్స్ అన్నీ కూడా మంచిగా ఇచ్చారు వాళ్ళు. చిన్న పిల్ల డైనోసరస్ కూడా చూడొచ్చు. అక్కడ కొంచెం ఎండగా ఉంటుంది, కంపల్సరీ పిల్లలకి క్యాప్స్ అండ్ గాగుల్స్ తీసుకెళ్ళండి. ఇది ఇంకో వెరైటీ. సో ఇట్లా మనకి ఒక 30 different varieties ఉన్నాయంట. ఇది వచ్చేసి మిడిల్లో ఉంటుంది, అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోవాలి. చాలా పెద్దగా ఉన్నాయి ఇవి రెండు మాత్రం. ఇవి వచ్చేసి డైనో ఎగ్స్ అన్నమాట. సో దీంట్లో మనం వెళ్ళి నిల్చోవచ్చు, అంటే ఫోటో బూత్ లాగా ఉంటుంది. సో దాంట్లో వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ పార్క్. ఇక్కడ చూడొచ్చు మీరు, పిల్లలు మాత్రం డిఫరెంట్ పోజెస్తో పిక్స్ తీసుకుంటున్నారు. ఇది మాత్రం మా ఆయనకి చాలా బాగా నచ్చింది. దాని మీద సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేశారు, సో మూమెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళే డ్రైవ్ చేసినంత ఫీలింగ్ వస్తుంది. చాలాసేపు కూర్చొనే ఉన్నాడు, ఎంత దిగమని చెప్పినా కూడా దిగలేదు. ఈ రైడ్ని మాత్రం పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇది ఒక డైనింగ్ టేబుల్ లాగా అరేంజ్ చేశారు. ఆ డైనోస్ అన్నీ కూర్చొని మాట్లాడుకున్నట్టు డిజైన్ చేశారు. చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇది వచ్చేసి 2 dinos ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూపించారు. అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి పిల్లలకి రోప్ యాక్టివిటీస్ అండ్ అడ్వెంచర్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలకి ఒక నిమిషం కూడా బోరు కొట్టకుండా ఎంగేజ్ చేసే విధంగా డిజైన్ చేశారు అక్కడంతా. ఎక్కువ ఇండోర్స్ అండ్ ప్లే ఏరియాస్కే కాకుండా ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తే, సో వాళ్ళకి నేచర్కి దగ్గరగా అండ్ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి మైండ్ అంతా ఫ్రెష్ అయ్యి కొత్త వాటి మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల వాళ్ళకి కాన్సన్ట్రేషన్, ఫోకస్ అవి కూడా ఇంక్రీజ్ అవుతాయి.
పెద్దవాళ్ళకి కూడా రోప్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. చాలా చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. కంఫర్టబుల్గానే ఉంటుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే చేశారు. ఫ్యామిలీస్ అండ్ పిల్లలకి మాత్రమే బాగుంటుంది. యూత్ ఎక్కువ కనెక్ట్ అవ్వలేరు ఈ ప్లేస్కి. కిడ్స్లో కూడా ఎవరికైతే డైనోసరస్ అంటే ఇష్టం ఉంటుందో వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. యాక్టివిటీస్ పక్కనే ఇంకో పెద్ద డైనోసర్ కనిపిస్తుంది. సో అదైతే మన తాటు చెట్టుకి కొంచెం మాత్రమే చిన్నగా ఉంది. చాలా హ్యూజ్ ఉంది. సో మీరు అక్కడ అనలైజ్ చేయొచ్చు, ఒక తాటు చెట్టు అంతా ఉందన్నమాట డైనో. ఆ పార్క్లోనే క్యాంటీన్ కూడా ఉంది. సో ఇట్లా హట్ చేసి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అన్ని ఫుడ్స్ అండ్ కూల్ డ్రింక్స్ అవైలబుల్లో ఉన్నాయి. మేము తీసుకున్నాం నాన్ వెజ్ థాలి. అవుట్సైడ్ ఫుడ్ అలౌడ్ లేదని చెప్పారు, బట్ సెక్యూరిటీ చెక్ కూడా ఏం లేదు. చాలామంది తీసుకొచ్చుకున్నారు. మధ్యాహ్నం లంచ్ అయిపోయాక క్యాంటీన్ పక్కనే ఉన్న వాటర్ పార్క్ వచ్చాము. పూల్ పక్కనే మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్, వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. పూల్ కూడా చిన్నగా నీట్గా ఉంది. కిడ్స్కి మాత్రం చాలా బాగా సరిపోతుంది. పెద్దవాళ్ళకు కూడా యాక్సెస్ ఉందండి పూల్లోకి. అంటే వాళ్ళని పిల్లల్ని చూసుకోవడానికి వెళ్ళాలనుకుంటే మనం వెళ్ళొచ్చు. రెయిన్ డ్యాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది అక్కడ. అయాన్స్ కొంచెం ఫీవరిష్గా కోల్డ్ ఉంటే దించలేదండి పూల్లోకి. అలా కొంచెం కార్నర్లో సైడ్కి ఆడుకున్నాడు పాపం. ఎక్కువ రైడ్స్ ఏం లేవు కానీ, సో ఓకే, ఎంజాయ్ చేయొచ్చు, పర్లేదు. మ్యూజిక్ అంతా పెట్టారండి. సో అడల్ట్స్ కూడా వచ్చి మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. దానికి ఆపోజిట్లోనే వేవ్ పూల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది కూడా ఓపెన్ అయ్యాక ఇంకా బాగుంటుంది అనుకుంటా. స్టిల్ డెవలప్ చేస్తున్నారు, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా అయిపోలేదు. ఇప్పుడున్న వాటితో చూస్తే టికెట్ ప్రైస్ కొంచెం కాస్ట్లీ అనిపించింది. బట్ పిల్లలకి ఎవరైతే డైనోసరస్ ఇష్టం ఉంటుందో కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇలాంటి బ్యాటరీ డైనోస్ అవైలబుల్లో ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. కొన్నేమో మనం మాన్యువల్గా పుష్ చేస్తే దానికింత వీల్స్ ఉంటాయి కాబట్టి వెళ్తాయి. కొన్ని కొంచెం డైరెక్షన్స్ అన్ని మనం సెట్ చేయాలి. దీనికి మాత్రం పెద్ద లైనే ఉందండి. పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు ఈ రైడ్ కోసం. ఒక్కసారి యాంగిల్ నుంచి చూడండి, అస్సలు ఆర్టిఫిషియల్గా అనిపించట్లేదు, న్యాచురల్గా అనిపిస్తుంది. నిజంగా డైనోస్ ఏమన్నా వచ్చాయేమో అనిపిస్తుంది. బట్ పక్కనే కిడ్స్ ప్లే ఏరియా ఉంది. ఇలా జంపింగ్ ఉన్నాయి అండ్ ఉయ్యాలలు అవి కూడా ఉన్నాయి. పార్క్ టైమింగ్స్ వచ్చేసి 11 to 6 అండి. మార్నింగ్ 11 to ఈవినింగ్ 6. మేము మధ్యాహ్నం అరౌండ్ 12 అట్లా వచ్చాము. అప్పుడు వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఈవినింగ్ వెళ్ళే టైం మాత్రం ఫుల్ అయిపోయింది పార్కింగ్ ఏరియా అంతా. అంతే అండి ఈరోజు వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను.